ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దావే వాదనలు వినిపించారు. ప్రతివాదుల తరపున సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అయితే సిబిఐకి కేసు దర్యాప్తు బదిలీపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని, క్రిమినల్ రిట్ అపీల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని ప్రతివాదులు అంటున్నారు. మరోవైపు కేసు వివరాలు తెలపాలని సిబిఐ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపింది. ఈ క్రమంలో సిబిఐ వాదనలు సైతం హైకోర్టు వినేందుకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వ అపీల్ పిటిషన్పై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసుపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో స్పష్టత వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిబిఐ భావిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ వాసు నడి తెలుసుకుందాం. వాసు చెప్పండి, మూడు అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎమ్మెల్యేల ఇది సిట్ బాగోలేదని వాళ్ళు పిటిషన్ వేయడం, ఆ తర్వాత దాన్ని సిబిఐకి కోర్టు అప్పగించడం, సిబిఐకి కేసుని అప్పగించడాన్ని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం, మరోవైపు సిబిఐ ప్రభుత్వాన్ని డీటెయిల్స్ అడగటం, ఏం జరుగుతుంది మొత్తం ఇవాళ కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి కోర్టులో ఈ అంశానికి సంబంధించి వాదనలు ఏం చెప్తారు? ఈసారి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో కీలక విచారణ జరగబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం రిట్ అపీల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేసిందో ఇప్పటికే సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రతివాదులు కూడా రెండు రోజుల పాటు వాదనలు వినిపించారు. తిరిగి ఈ రోజు మరొకసారి తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులతో పాటు ప్రతివాదులు కూడా వాదన వినిపించడం ఉన్నారు. మరొక సిబిఐ తరఫున కూడా వాదన వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పచెప్పడానికి సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతివాదులకు సంబంధించి కూడా సిట్ దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు కాబట్టి ప్రస్తుతం అన్ని పరిశీలించినటువంటి సింగిల్ బెంచ్ సిబిఐ కేసు బదలాయించింది కాబట్టి సిబిఐ చేతనే దర్యాప్తు సాగించాలనే అంశాలు నిర్ణయిస్తా ఉన్నారు. అయితే తదే సుప్రీంకోర్టు న్యాయవాది కూడా కీలక ప్రస్తావన తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క సిబిఐకి అప్పచెప్పడం సరైనది కాదు, ఖచ్చితంగా కూడా ఇది చిట్టు చెట్టు దర్యాప్తు చేపించాలని ప్రభుత్వం వాళ్ళు వినిపిస్తా ఉంటే ప్రతివాదులు మాత్రం అతను ఎమ్మెల్యేల ప్రస్తావన అంశానికి సంబంధించి ఆ కొనుగోలు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కొత్త అంశాలు నిర్ణయిస్తా ఉన్నారు. అసలు వాళ్ళకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు అన్న అంశాన్ని మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు పార్టీ మీద నేపథ్యంపై విచారణ జరపాలి. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి రిట్ అపీల్ పిటిషన్ కు డివిజన్ బెంచ్ లో విచారణ అర్హత లేదు అన్న అంశాన్ని నిర్ణయిస్తా ఉన్నారు. అయితే సిబిఐ మాత్రం మేము దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం కేసు వివరాలు ఇవ్వాలంటే ఆలస్యం చేస్తా ఉన్నారు, మాకు ఇవ్వడం లేదన్న అంశాన్ని కోర్టులో లేవనెత్తారు. ఈ నేపథ్యంలో మీ వాదనలు కూడా విచారమని గత విచారణలో హైకోర్టు తెలిపిన నేపథ్యంలో ఈ రోజు సిబిఐ కూడా విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దీనికి సంబంధించి కేసు వివరాలు కావాలంటే కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ కోర్టు ప్రస్తుతానికి అంటే ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా కొద్ది రోజులు వేచి చేయాలని కూడా సిబిఐకి సూచించిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ రోజు ఒకవేళ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని ఆధారపడి సిబిఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశం కల్పిస్తా ఉంది, లేదంటే సిబిఐ దర్యాప్తుతో కూడా ఇప్పటికే ప్రభుత్వం స్టే అడుగుతోంది, మరి స్టే సంబంధించి స్టే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న అంశానికి మాత్రం మరి కాసేపట్లో తెలపడే అవకాశం ఉంది. మొత్తం మీద మరొకసారి ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులు సిబిఐ కూడా వాదన అందించబోతా ఉన్నారు. సరే రైట్, అంటే ఒకవైపు కేసు వివరాలు సిబిఐ అడుగుతున్న నేపథ్యం, మరోవైపు ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది ఎవరు ఇక్కడ నెగుతారు అనే ఒక పోటీతత్వం కూడా నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే సిబిఐ రంగంలోకి దిగుతుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే చెప్పినట్టుగా సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక సవాల్ గానే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రభుత్వం జీవో జారీ చేసి కూడా సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకొని సిబిఐకి అప్పచెప్పడాన్ని ఆ ప్రభుత్వం సవాల్ చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐకి ఇవ్వడానికి వీల్లేదంటూ వాదన వినిపిస్తూ ఉంది. ఒక విచారణ సంస్థ సంబంధించినటువంటి కించపరిచే విధంగా ఉన్నారని అన్ని అంశాన్ని లేవనెత్తా ఉన్నారు. మరోపక్క తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా ఉంటే చూసి కూడుకోవాలని అంశాన్ని కూడా లేవనెత్తా ఉన్నారు. దీంతో ప్రభుత్వాన్ని కూర్చొని వచ్చి కుట్ర తాగుతున్న అంశాన్ని కూడా ప్రభుత్వం లేవనెత్తింది. కాబట్టి మరి ప్రస్తుతానికి పిటిషనర్లకు సంబంధించిన వాదనలు ఈ విధంగా ఉంటే ప్రతివాదులు మాత్రం అసలు విచారణ అర్హత లేదు ఈ పిటిషన్ కు, డివిజన్ క్రిమినల్ పిటిషన్ లో కూడా ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు మాత్రమే విచారించాలంటూ కూడా గత సుప్రీంకోర్టు గత హైకోర్టులో తీర్పులను కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ రోజు విచారణ అర్హతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి రిట్ అపీల్ పిటిషన్ విచారణ అర్హత పైన కూడా వీళ్ళు కొత్త అంశాలు లేవనెత్తిన నేపథ్యంలో కూడా మరి ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపించబోతా ఉంది ఈ రోజు, మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్న అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో సాకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సిబిఐ విచారణకు ఇవ్వద్దు అంటే మాత్రం వాళ్ళు వాదనలు సుదీర్ఘంగా వినిపిస్తా ఉన్నారు.
సో గవర్నమెంట్ కి సెట్ బ్యాక్ కాబోతుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తేలబోతున్న నేపథ్యం మనం చూస్తాం.